మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి. అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి. ఈరోజే మౌని అమావాస్య. ఎంతో పవిత్రమైన శక్తివంతమైన ఈరోజు మహాభారతంలోని ఈ కథను వింటే చాలు, సకల శుభాలు కలుగుతాయి. ఒకసారి ధర్మరాజు భీష్మునితో ఇలా అన్నాడు, తాత, ఎన్నో ధర్మాలు నీవు చెప్పావు, కాని బంధువులందర్నీ చంపినందుకు నాకు శాంతి లేకుండా పోతుంది. దీనికంతటికీ కారణం దుర్యోధనుడే. ఇంతమంది ప్రాణాలు పోవటానికి ఒక్క దుర్యోధనుడు కారణమయ్యాడు తాత అని అంటాడు. దానికి భీష్ముడు, అయ్యో నాయనా, మనిషి దేనికీ కర్తకాడు, కర్మకారణంగా ఫలితాన్ని కలిగిస్తుంది. కార్యకారణ సంబంధ సూత్రం మరువకు, దాని గురించి ఒక కథ చెప్తాను వినువని ఇలా చెప్పటం ప్రారంభించాడు. పూర్వం ఒక బ్రాహ్మణ పిల్లవాడు పాము కరిచి చనిపోయాడు. దాన్ని చూసి తల్లి ఏడుస్తుంది. ఆమె బాధను చూసి ఒక కిరాతుడు ఆ పామును వెతికి ఆ పిల్లవాడి అమ్మ దగ్గరకు తెచ్చాడు. ఆమెతో ఇలా అన్నాడు, ఇదిగోనమ్మా, నీ కుమారుడి మరణానికి కారణం ఈ పామే. నీవు కసితీరా ఈ పామును కొట్టి చంపు అంటాడు. దానికి పిల్లవాడి తల్లి కిరాతునితో ఇలా అంటుంది, చూడు నాయనా, దాన్ని చంపితే నాకేం ప్రయోజనం, నా కొడుకు బ్రతికి వస్తాడా చెప్పు అంటుంది. అప్పుడు ఆ కిరాతుడు, అయితే ఆ పామును నేనే చంపుతా అంటాడు. ఆ మాటలు విన్న పాము ఇలా అంటుంది, నేను ఈ బాలుడి మీద పగబట్టలేదు, కోపంతో ఈ బాలుణ్ణి కాటువేయలేదు, కాకతాళీయంగా కాటువేశాను. ఆ కాటును ఆధారంగా చేసుకొని మృత్యువు ఆ పిల్లవాణ్ణి చంపింది అంటుంది. దానికి కిరాతుడు, నీ కాటువల్లే మృత్యువు ఆ పిల్లవాణ్ణి చంపింది కదా అంటాడు. అందుకు పాము, కాదు, నా కాటువల్ల కాకపోతే ఇంకొక చీమ కొట్టడం వల్లో, వేరే ఏదైనా కారణం వల్లో మృత్యువు ఆ పిల్లవాణ్ణి చంపేసి ఉండేది. ఈ పిల్లవాడు చావటంలో ఏదైనా తప్పు ఉంటే అది మృత్యువుదే అవుతుంది. నా కాటు అనేది మృత్యువు ద్వారా జరిగిన కర్మ, నా కర్మకు ఎలాంటి పాపం రాదు. కానీ నీవు నన్ను ఇప్పుడు చంపితే నీకు పాపం కలగటం ఖాయం, కాబట్టి నీవు ప్రశ్నించదలుచుకుంటే మృత్యువును అడుగు అంటుంది. ఇలా చర్చించుకునే సమయంలో మృత్యువు వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి ఇలా అంటుంది, నాకు వ్యక్తిగత కక్షలు ఉండవు, నేను కాలుడికి, అంటే యమధర్మరాజుకి దాసుణ్ణి. నా కర్తవ్యం నాకు తప్పదు కనుక నేను ఆ పని చేశాను. పాపం ఏమొచ్చినా అది యమధర్మరాజుకే తప్ప నాకెందుకు రావాలి అంటుంది. వెంటనే యమధర్మరాజు ప్రత్యక్షమై వారితో ఇలా అంటాడు, నేను కూడా నా కర్తవ్యం చేశాను. ఈ పిల్లవాడి కర్మఫలం వల్ల ఇలా జరిగింది. కర్మఫలం ప్రకారం నేను నా కర్తవ్యాన్ని జరుపుతూ ఉంటాను. నిన్నటి పువ్వు ఇవాల్టి కాయ అయినట్లు నిన్నటి కారణమే ఇవాల్టి కార్యమవుతూ ఉంటుంది. జీవులు చేసిన పాపపుణ్యాల కారణంగా ఇదంతా జరుగుతుంది. అలా జరగటానికి నేను కేవలం అనుసంధానకర్తను మాత్రమే. ఈ బాలుడి మరణానికి, ఈ పాము, ఈ మృత్యువు, నేను చేస్తున్న ఈ పనులకు పాపపుణ్యాలు కలగవు. ఇక ఈ పిల్లవాడు చనిపోయినందుకు ఏడుస్తున్న ఈ తల్లి దుఃఖానికి కారణం ఆమె పూర్వజన్మ కర్మఫలం మాత్రమే. ఆ కర్మకు ఈ ఫలం రావటమే కర్మసిద్ధాంతమని యముడు చెప్పి వెళ్ళిపోయాడు. కాబట్టి ధర్మరాజా, ఈ మరణాలకు నీవు కారణమని దుర్యోధనుడు కారణమని అనుకోవద్దు. వీరంతా చావటం వారివారి కర్మఫలమే. నీ ధర్మాన్ని గుర్తుంచుకొని చేయవలసిన కర్మలు చేస్తుంటే పుణ్యపాపాలు నిన్ను అంటుకొనవు. నీవు ఇది కావాలని అనుకోకపోయినా కర్తవ్యం కోసం చేశావు, కానీ స్వలాభం కోసం పనులు చేస్తే మాత్రం పుణ్యపాపాలు అంటుకుంటాయి. కాబట్టి మానవులు చేసిన పాపపుణ్యాలు ఎవరైనా అనుభవించవలసిందే. ఆ కాని పని చేశావు కాబట్టి ఈ శిక్షను అనుభవించు అనేది ఆ కర్మకు ఈ ఫలం రావటం లాంటిది. ఇదే కర్మసిద్ధాంతమని భీష్ముడు ధర్మరాజుతో చెప్తాడు. అది పాండవులు రాజ్యాన్ని పరిపాలిస్తున్న సమయం అయితే రాబోవు కలియుగం ఎలా ఉండబోతుందో, ఆ కలియుగంలో మానవులు ఎలా ప్రవర్తిస్తారో అని తెలుసుకోవాలనే కోరిక వారికి కలిగింది. ఇక ఆలస్యం చేయకుండా పాండవులందరూ కలిసి శ్రీకృష్ణుని దగ్గరకు వెళ్ళి వారి మనస్సులో ఉన్న కోరికను చెప్పారు. అప్పుడు శ్రీకృష్ణుడు పాండవులతో ఇలా అంటాడు, మీరందరూ అడవిలో ఒక్కొక్కరు ఒక్కొక్క వైపుకు వెళ్ళండి. మీకు ఏదైనా కనబడితే వచ్చిన తరువాత నాకు చెప్పండి, అప్పుడు నేను మీరు అడిగిన దానికి సమాధానం చెప్తాను అని అంటాడు. అప్పుడు పాండవులందరూ శ్రీకృష్ణునికి నమస్కరించి అడవిలోకి బయలుదేరారు. ఆ ఐదుగురు పాండవులు ఒక్కొక్కరు ఒక్కొక్క దిశలోకి వెళ్ళారు.
మొదటిగా ధర్మరాజు వెళ్లిన దిశలో ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని ధర్మరాజు చూస్తాడు. ధర్మరాజుకు ఒక ఏనుగు కనపడింది. దానికి విచిత్రంగా రెండు తొండాలు ఉన్నాయి. దానిని చూసిన ధర్మరాజు ఎంతో ఆశ్చర్యపోయాడు. ఇక అర్జునుడు వెళ్లిన వైపు అతనికి కూడా ఒక ఆశ్చర్యకరమైన విషయమే కనిపించింది. అర్జునుడికి ఒక పక్షి కనిపించింది. ఆ పక్షి రెక్కలపై వేదమని రాసి ఉంది. ఆ పక్షి ఒక జంతువు యొక్క మాంసాన్ని తింటూ ఉంది. ఇక భీముడు వెళ్లిన వైపు ఒక ఆవు ఒక లేగదూడకు జన్మనిచ్చింది. అప్పుడే పుట్టిన ఆ దూడను, ఆ ఆవు రక్తం వచ్చేలా చిన్నదూడను నాకేస్తూ ఉంది. ఇక సహదేవుడు వెళ్లిన వైపు అతను ఆ ప్రదేశంలో 7 బావులను చూశాడు. ఆ బావులు ప్రక్కపక్కనే ఉన్నా కాని చుట్టూ ఉన్న 6 బావుల్లో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి కాని ఒక బావి మాత్రం నీరు లేక ఎండిపోయి ఉంది. అది చూసిన సహదేవుడికి చాలా వింతగా అనిపించింది. అదేంటి, ప్రక్కనే ఉన్న బావిలో నీరు పుష్కలంగా ఉన్నా మధ్యలో ఉన్న బావిలో మాత్రం చొక్క నీరు లేకుండా ఎండిపోయి ఉంది. ఇది ఎలా సాధ్యమని అనుకున్నాడు. ఇక నకులుడు వెళ్లిన వైపు ఒక కొండపై నుండి పెద్ద రాయి జారిపడుతూ దానికి అడ్డంగా వచ్చిన పెద్ద పెద్ద చెట్లను సైతం విరగొడుతూ కిందకి వేగంగా వస్తోంది. పెద్ద పెద్ద వృక్షాలు కూడా దాని వేగాన్ని ఆపలేకపోయాయి. కాని అంత వేగంతో క్రిందికి వస్తున్న ఆ రాయికి ఒక చిన్న మొక్క తగలగానే అది అక్కడే ఆగిపోయింది. అది చూసిన నకులుడు చాలా ఆశ్చర్యపోయాడు. ఇక పాండవులందరూ ఒక దగ్గరకు చేరి వారు చూసిన విషయాలని శ్రీకృష్ణుడికి చెప్దామని అతని దగ్గరకు బయలుదేరారు. పాండవులందరూ శ్రీకృష్ణుని దగ్గరకు చేరుకొని అతనికి నమస్కరించారు. అప్పుడు శ్రీకృష్ణుడు పాండవులతో, మీరు చూసిన విషయాలు ఏంటో చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు మొదటిగా ధర్మరాజు ఇలా చెప్తాడు, శ్రీకృష్ణ, నేను మొదటిసారిగా అడవిలో 2 తొండములు కలిగిన ఒక ఏనుగును చూశాను. దానిని చూసి నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఇంతకు ముందెన్నడూ ఇలాంటి వింతను నేను చూడలేదు. దాని గురించి వివరించి చెప్పండి అని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇలా అంటాడు, ఓ ధర్మరాజా, నీకు కనిపించిన ఈ దృశ్యం గురించి కలియుగంలో ఏం జరుగుతుందో చెప్తాను విను. కలియుగంలో మానవులు 2 ముఖాలు ఉన్నట్లుగా ప్రవర్తిస్తారు. వారు ఒకటి చెప్తారు, మరొకటి చేస్తారు. వారు బయటకు ఒక విధంగా చెప్పి లోపల మనస్సులో మాత్రం వేరే విధంగా ఆలోచిస్తారు. కలియుగంలో వీరిదే రాజ్యం నడుస్తోంది. మనిషి ఒక్కడే అయినా ఆలోచన మాత్రం 2 రకాలుగా చేస్తాడు. వీరితో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తాడు. తరువాత అర్జునుడు ఇలా అడుగుతాడు, శ్రీకృష్ణ, నేను చూసింది ఇంకా ఆశ్చర్యంగా ఉంది. నేను ఒక పక్షిని చూశాను. ఆ పక్షి రెక్కలపై వేదమని రాసి ఉంది. కాని ఆ పక్షి మాత్రం ఒక మృత కళేబరాన్ని తింటుంది. దీని గురించి వివరించి చెప్పండి అని అర్జునుడు అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా చెప్తాడు, అర్జున, కలియుగంలో కొంతమంది మేము పెద్ద పెద్ద వేదజ్ఞానులమని చాలా తెలివైన వారమని అంటూ జ్ఞానం గురించి చర్చిస్తూ ఉంటారు. వీరందరూ చాలా పెద్ద పండితులలాగా వారి గురించి వారు గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. కానీ వీరు ఎంత చదివినా వీరి ప్రవర్తన మాత్రం చాలా రాక్షసంగా ఉంటుంది. ఇలాంటి వారు ఎవరు ఎప్పుడు చనిపోతారా? వారు చనిపోయిన తరువాత వాళ్ళ పదవి ఎలా పొందాలా అని ఆలోచిస్తూ ఉంటారు. ఇలాంటి వారు వెనకాల ఉన్నట్లుగా ఉంటూ పదవిలో ఉన్నవారిని ఎలా తప్పించాలి, వారి స్థానాన్ని ఎలా లాగేసుకోవాలి అనే దురాలోచనతో ఉంటారు. పదవి కోసం ఒక మనిషిని చంపటానికైనా సిద్ధపడతారు. ఎంత పెద్ద వేదవేత్తలైనా ఎంత చదువుకున్నా ఇలాంటి వారి మనస్సు ఎప్పుడూ ధనం పదవిపైనే ఉంటుంది. ఇలాంటి వారు నమ్మిన వారిని మోసం చేస్తారు. వీరితో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలానే పండితులుగా వేషం ధరించి జనాల్ని మోసం చేసి వారికి ఎంతో జ్ఞానం ఉన్నట్లు నటిస్తారు. కానీ లోపల వారి మనస్సు క్రూరంగా ఉంటుంది. అది ఎలాగంటే ఆ గ్రద్దలాగా అని చెప్తాడు శ్రీకృష్ణుడు. ఆ తరువాత భీముడు తాను చూసిన విషయాన్ని శ్రీకృష్ణునికి ఇలా చెప్తాడు, శ్రీకృష్ణ, నేను ఒక ఆవును చూశాను. అది అప్పుడే ఒక లేగదూడకు జన్మను ఇచ్చింది. ఆ ఆవు తనకు పుట్టిన లేగదూడను రక్తం వచ్చేలా నాకేస్తూ ఉంది. అది తన పిల్లే కదా, అలా ఎలా చేసింది నాకు వివరించండి అని అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు భీముడితో ఇలా చెప్తాడు, భీమసేన విను, కలియుగంలో మానవులు తనకు పుట్టిన శిశువును చాలా ప్రేమిస్తారు. ఎంత ప్రేమిస్తారంటే వాళ్ళ తల్లిదండ్రుల అతి ప్రేమ వల్ల
ఆ శిశువు యొక్క వికాసం కూడా జరగదు. దీనివల్ల వికాసం దెబ్బతిని వారు భవిష్యత్తులో ఏ చిన్న సమస్యను కూడా పరిష్కరించుకోలేరు. ప్రతిదానికి వేరే వారి మీద ఆధారపడుతూ ఉంటారు. వాళ్ల అతిప్రేమ వల్ల ఆ శిశువు ఎందుకు పనికిరాకుండా పోతాడు. చిన్న సమస్యను పరిష్కరించుకోలేక ఆత్మహత్యకు పాల్పడతారు. మానసిక ధైర్యం, సమస్యను ధీటుగా ఎదుర్కొనే సామర్థ్యం కోల్పోతారు. ఒక పిల్లవాడు సాధువుగా మారితే అందరూ వచ్చి అభినందించి గొప్పగా పొగుడుతూ ఆ సాధువును దర్శించుకుంటారు. కాని తమ పిల్లవాడు సాధువుగా మారతాను అంటే మాత్రం ఒప్పుకోరు. కలియుగంలో కొంతమంది పిల్లలు, ఎంతమంది బంధువులు ఉన్నా వారితో కలవకుండా ఇంట్లో ఒంటరిగా ఉంటూ బయట ప్రపంచమంటే ఏమిటో తెలియక లోకజ్ఞానాన్ని కోల్పోతారు. ఇదంతా తల్లిదండ్రులు చూపించే అతిప్రేమ వల్ల జరుగుతుంది. పిల్లలపై ప్రేమ చూపించటం తప్పు కాదు. ఆ ప్రేమ అతిగా మారి వారి స్వేచ్ఛను హరించే విధంగా ఉండకూడదు. ఒకరి సహాయం అవసరం లేకుండా జీవితంలో ఎదిగేలా పిల్లల్ని కష్టాలు అంటే ఏమిటో తెలిసేలా పెంచాలి. డబ్బులు ఉన్నాయని సుఖాలు అలవాటు చేస్తే వారు పెద్దయ్యాక వారు సొంతగా ఆలోచించక ఉన్న డబ్బులన్నీ వృధాగా ఖర్చు చేసి దేనికి పనికిరాకుండా పోతారని శ్రీకృష్ణుడు చెప్తాడు. ఇక సహదేవుడు తాను చూసిన విషయం గురించి శ్రీకృష్ణుడికి ఇలా చెప్తాడు. శ్రీకృష్ణుణ్ణి ఇలా అడుగుతాడు. శ్రీకృష్ణ, నేను ప్రక్కప్రక్కనే ఉన్న 7 బావులను చూశాను. అందులో ప్రక్కప్రక్కనే ఉన్న 6 బావుల్లో నీటితో నిండి ఉన్నాయి. కాని మధ్యలో ఉన్న బావి మాత్రం నీరు లేక ఎండిపోయి ఉంది. ఇది ఎలా సాధ్యమని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు ఇలా సమాధానం చెప్తాడు. కలియుగంలోని మానవులు తమ పిల్లల వివాహానికి లేదా చిన్న చిన్న శుభకార్యాలకు చాలా ధనాన్ని వృధాగా ఖర్చు చేస్తారు. కాని ప్రక్కనే ఆకలితో ఉన్న వ్యక్తులకు మాత్రం దానం చెయ్యరు. అంతేకాదు వారి స్వంత బంధువులు ఆకలితో చనిపోతూ ఉన్నా చూస్తూ ఉంటారు. కాని వారికి సహాయం మాత్రం చెయ్యరు. కలియుగంలో మానవులు వ్యసనాల కోసం ధనం ఖర్చు చేస్తారు. కాని ప్రక్కవారి కన్నీరు మాత్రం పట్టించుకోరు. కలియుగంలో ఎంత ఆహారం ఉన్నా ప్రజలు మాత్రం ఆకలి అంటూ మరణిస్తారు. ప్రక్కనే ఉన్నవారు ఐశ్వర్యాలతో సుఖాలతో అనుభవిస్తూ ఉంటారు. దాని ప్రక్కనే ఉన్న గుడిసెలో మాత్రం ఆకలి కేకలు వినిపిస్తూనే ఉంటాయి. అది ఎలాగంటే ఆ నీరు లేని బావిలాగా. ఎంత డబ్బు ఇంట్లో ఉన్నా కొంతమంది ఏమీ లేనట్లే ప్రవర్తిస్తారు. వారికి అన్నింటికంటే ధనమే ముఖ్యం. ప్రక్కవారికి సహాయం చేస్తామనే ఆలోచన వీరికి ఉండదు అని శ్రీకృష్ణుడు చెప్తాడు. తరువాత నకులుడు తాను చూసిన దృశ్యం గురించి శ్రీకృష్ణుడితో ఇలా చెప్తాడు. శ్రీకృష్ణ, నేను ఒక విచిత్రం చూశాను. ఒక రాయి కొండపైనుండి దొర్లుకుంటూ మధ్యలో అడ్డుగా ఉన్న పెద్ద పెద్ద వృక్షాలను సైతం విరగ్గొట్టేస్తూ క్రిందకు వస్తోంది. అంత పెద్ద వృక్షాలు ఆ రాయిని ఆపలేకపోయినా ఒక చిన్న మొక్క మాత్రం అంత పెద్ద రాయిని ఆపగలిగింది. ఇది ఎలా సాధ్యం, నాకు వివరించండి అని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు ఇలా చెప్తాడు. నకులదేవ, కలియుగంలో ఏదైనా సాధ్యమవుతుంది. కలియుగంలో మానవుల మనస్సు, ఆలోచన రెండూ కూడా పతనమైపోతూ ఉంటాయి. అలా పతనమైపోతూ ఉన్న ఆ మనస్సును తన దగ్గర ఉన్న ధనంతో కాని తాను సంపాదించుకున్న పేరుతో కాని నిలువరించుకోలేడు. కాని హరినామం జపించటం వల్ల, సదా ఆయనను నమ్ముకోవటం వల్ల తన జీవితం పతనం కాకుండా ఆయన కాపాడతాడు. ఎవరైతే దేవుణ్ణి నమ్మి ధర్మాన్ని ఆచరిస్తారో వారి జన్మ సార్థకమవుతుంది. దేవుణ్ణి నమ్ముకోవటం వల్ల మానవుని జీవితం పరిపూర్ణమవుతుంది. పెద్ద పెద్ద వృక్షాలు ఆపలేని ఆ రాయిని భక్తి అనే ఒక చిన్న మొక్క ద్వారా ఆ రాయి దూకుడు ఆగిపోయింది అని చెప్తాడు శ్రీకృష్ణుడు. కాబట్టి మహాభారత కాలంలో శ్రీకృష్ణుడు చెప్పిన ఈ విషయాలు ఈ కలియుగంలో మనం చూస్తూనే ఉన్నాం. అందుకే మహాభారతాన్ని పంచమవేదంగా చెప్పబడింది. మహాభారతంలో జీవిత సత్యాలను తెలియజేసే ఎన్నో విషయాలు ఉన్నాయి. తిరువల్లూరు చెన్నైకి దగ్గరగా 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. మనకు 108 దివ్య దేశాలు ఉన్నాయి. ఆ 108 దివ్య దేశాల్లో తిరువల్లూరు ఒక దివ్య దేశం. ఈ క్షేత్రం ప్రతి అమావాస్య రోజు అత్యంత శక్తిని పుంజుకొని ఉంటుంది. ఆ రోజు అక్కడకు 1000 జనం వస్తారు. ఇక చొల్లంగి అమావాస్య రోజు ఈ క్షేత్రం పరిపూర్ణమైన శక్తిని పొంది ఉంటుంది. అక్కడకు వెళ్ళి దర్శనం చేసుకుంటే ఎలాంటి రోగాలైనా మాయమవుతాయి. ఇక్కడ హృత్ ప్రాపనాశిని అనే ఒక పుష్కరిణి ఉంది. ఈ పుష్కరిణిలో ఒక బెల్లం ముక్క వేసి
స్వామికి నమస్కారం చేసుకుంటారు. ఈ పుష్కరిణి గొప్పతనం ఏంటంటే, ఇది ఎప్పటి నుండో ఉన్న దివ్య పుష్కరిణి. దక్షయజ్ఞం కథలో పరమేశ్వరుడు వీరభద్రుని స్వరూపంలో వచ్చి దక్షుణ్ణి సంహరిస్తాడు. ఆ తరువాత స్వామి చింతాక్రాంతుడు అయ్యాడు. ఎందుకంటే దక్షుడు బ్రహ్మమానస పుత్రుడు, బ్రహ్మహత్య దోషం ఉంటుంది. తరువాత స్వామి బాధపడుతూ ఉంటే అప్పుడు ఆకాశం నుండి ఇలా వినిపిస్తుంది, మీరు హృత్ పాపనాశినికి వెళ్ళి స్నానం చేయండి, మీరు ఊరట చెందుతారు అని పలుకుతుంది. అప్పుడు పరమేశ్వరుడు వీరభద్రుని స్వరూపంలో వచ్చి స్నానం చేసిన అపురూపమైన సరస్సు ఇది. ఈ ఆలయంలో తూర్పువైపు వీరభద్రుని ఆలయం ఉంటుంది. ఆ మహాశివుడు వీరభద్రుని స్వరూపంలో అక్కడకు వచ్చి స్నానం చేశాక ఆయన చింతలన్నీ తీరిపోతాయి. అలాగే మానసికమైన వ్యాధులు ఉన్నా, శారీరకమైన వ్యాధులు ఉన్నా అక్కడకు వెళ్ళి స్నానం చేస్తే తప్పక అన్ని వ్యాధులు తగ్గుతాయి. అది ఆ తీర్థం యొక్క గొప్పతనం. అలాగే ఇక్కడ క్షేత్రంలో విష్ణుమూర్తి ఒక లీలా నాటకం ఆడారు. అదేంటంటే, భద్రికాశ్రమంలో శాలిహోత్రుడు అనే ఒక మహర్షి ఉండేవాడు. ఆయన విష్ణుమూర్తి అంశతో జన్మించారు. ఆయన ఒకసారి దక్షిణ భారతదేశానికి యాత్రకు వచ్చారు. అప్పుడు ఆ హృత్ పాపనాశినిలో స్నానం చేశాక ఇక్కడ ఎంత మనోహరంగా ఉంది, ఇక్కడ ఉపవాస దీక్ష చేసి ఒక సంవత్సరం పాటు తపస్సు చేద్దామని నిర్ణయించుకున్నాడు. ఆ రోజు ఆ దీక్ష పట్టి కూర్చొని సంవత్సరం పాటు నిరాహారంగా తపస్సు చేశారు. చేశాక ఆ తపస్సు అయిపోయిన తరువాత ఆ రోజు పారణ చేసి దీక్ష విరమిద్దామనుకొని కొంచెం ఆహారం తెచ్చుకున్నారు. సరిగ్గా ఆయన తినే సమయానికి ఒక వృద్ధుడు వచ్చి, నాయన ఆకలి మండిపోతుంది, ఆహారం నాకు ఇవ్వవా అని అడుగుతాడు. వచ్చింది విష్ణు స్వరూపంగా భావించి ఆహారం ఇచ్చేశాడు. పారణ చేయటం కుదరనందున ఇంకొక సంవత్సరం పాటు ఉపవాసం చేసి మళ్లీ దీక్ష తీసుకొని తపస్సు చేద్దామని నిర్ణయించుకున్నాడు. అలా ఒక సంవత్సరం మళ్లీ తపస్సు చేస్తాడు. అంతా అయ్యాక మళ్లీ పారణ కోసం ఆహారం తెచ్చుకునే సమయానికి మళ్లీ ఆ వృద్ధుడే తిరిగి వచ్చాడు. నాయనా, నాకు బాగా ఆకలిగా ఉంది, నీ దగ్గర ఆహారం ఇస్తావా అని అడుగుతాడు. దానికి అతను, సరే స్వామి, స్వీకరించండి అని ఆహారమంతా ఇచ్చేశాడు. అప్పుడు స్వామి సంతోషించి, నాయనా నీ కోరిక ఏంటి, ఎందుకు తపస్సు చేస్తున్నావన్నాడు. నాకు ఏం కోరిక లేదు స్వామి, లోక కళ్యాణం కోసమని చెప్పాడు. అప్పుడు విష్ణుమూర్తి ఆయన ఆశ్రమంలో వెలిశారు. పనుకొని ఉన్న వైద్య వీరరాఘవ స్వామిగా ఆలయంలో వెలిశారు. అదే ప్రస్తుతం వైద్య వీరరాఘవస్వామి ఆలయం. అలాగే ఆ ప్రాంతాన్ని ధర్మసేన మహారాజు అనే రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయనకు వసుమతి అనే కూతురు ఉంది. ఆమె మహాసౌందర్యవతి. ఒకసారి చెలికత్తెలతో ఆ దేవాలయం పుష్కరిణి దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ ఒక రాజకుమారుడు కనిపిస్తాడు. ఆయన కూడా మహాసౌందర్యంతో ఉంటాడు. ఇద్దరూ ఒకరిని చూసి ఒకరు ఇష్టపడ్డారు. ఆ రాజు, మనమిద్దరం వివాహం చేసుకుందాంరా అంటాడు. ఆ యువరాణి ఇలా చెప్తుంది, మా నాన్నగారిని అడగండి, ఆయన ఒప్పుకుంటే చేసుకుంటాను అంటుంది. వెంటనే యువరాజు వాళ్ళ నాన్నగారి దగ్గరకు వెళ్ళి, మీ అమ్మాయిని నాకు ఇచ్చి వివాహం చేస్తారా అని అడుగుతాడు. దానికి ఆ రాజు, నాయనా నీ పేరు ఏమిటి, నీ గోత్రమేమిటి, నీ తల్లిదండ్రులు ఎవరు, నీవు ఎక్కడి నుండి వచ్చావు అని అడుగుతాడు. దానికి ఆయన, నా వివరాలన్నీ మీకు చెప్పలేను, కాని ఒకటి మాత్రం చెప్తున్నాను, మీ అమ్మాయిని నాకు ఇచ్చి వివాహం చేస్తే పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను, లక్షల్లో జనం మీ అమ్మాయికి నేరాజనాలు అర్పించేలా చేస్తాను అన్నాడు. వచ్చింది ఆ నారాయణమూర్తే. ఆయన నిజం చెప్పకుండా అబద్ధం చెప్పకుండా ఆ విధంగా చెప్తాడు. అప్పుడు రాజుగారు సరేనని కూతుర్ని ఇచ్చి వివాహం చేస్తాడు. వివాహం అయ్యాక భార్య చెయ్యి తీసుకొని గర్భాలయంలోకి నడుచుకుంటూ వెళ్ళి ఆ విగ్రహం దగ్గరకు వెళ్ళగానే మాయమైపోతారు. అప్పుడు ఆ రాజుకు తెలుస్తుంది, అయ్యో ఇంతకాలం నా కూతురుగా ఉంది మహాలక్ష్మ, నా కూతురు అనుకున్నాను, ఎంత తప్పు చేశాను అనుకుంటాడు. ఆ అమ్మవారే ఈ ఆలయంలో కనకవల్లి అనే పేరుతో వెలిశారు. అక్కడ ఉన్న ఉత్సవ విగ్రహాన్ని వసుమతి అని పిలుస్తారు. అది ఈ ఆలయం యొక్క గొప్పతనం. ఈ ఆలయంలో స్వామివారి విగ్రహం చూస్తే స్వామి కుడి చేతిని చాపి ఉంచుతారు.
కింద ఉన్నది శాలిహోత్ర మహర్షి, అలాగే ఎడం చెయ్యి చిన్ముద్ర చూపిస్తూ ఉంటారు. అంటే ఆరోగ్యం నుండి ఆత్మజ్ఞానం వరకు ఏదైనా ఇచ్చే దివ్యస్వరూపం ఈ వైద్య వీరరాఘవస్వామి అని అర్థం. ఇక్కడ ఈ చొల్లంగి అమావాస్య రోజు అత్యంత శక్తి ఈ ఆలయంలో ఉంటుంది. పూర్వకాలంలో అవంతి నగరంలో ధర్మయ్య శ్యామల అనే దంపతులు ఉండేవారు. ధర్మయ్య వడ్రంగి పని చేసుకుంటూ జీవితం గడిపేవాడు. ఆ దంపతులకు ముగ్గురు కుమార్తెలు. ఒక సంవత్సరం కరువు కాటకాలు వచ్చి ధర్మయ్యకు పని దొరకక ఇల్లు గడవటానికి చాలా కష్టపడ్డాడు. ఆ తరువాత సంవత్సరం కూడా కరువుతో దేశమంతా అల్లాడిపోయింది. ప్రజలందరూ తిండిగింజలు దొరకక నానా ఇబ్బందులు పడ్డారు. ఇక ధర్మయ్య పరిస్థితి మరీ దారుణంగా ఉన్నది. తినటానికి రెండు పూటలా భోజనం కూడా దొరకక మరమరాలు తింటూ కాలం గడుపుతున్నారు. కాని ఆ దంపతులిద్దరూ ఇంత కష్టకాలంలో కూడా భగవంతుణ్ణి మరవలేదు. వారింట్లో తరతరాల నుండి వస్తున్న శ్రీ లక్ష్మీనారాయణుల విగ్రహం ఒకటి ఉన్నది. ఆ విగ్రహాన్ని రోజూ భక్తిశ్రద్ధలతో పూజించేవారు. రోజూ ఏదో ఒక పదార్థం తప్పక నైవేద్యంగా పెట్టేవారు. అయితే 2 సంవత్సరాల నుండి కరువు వల్ల ఇంట్లో ఏ పదార్థము లేకపోవటం చేత ఇంటి ఆవరణలోని తులసి మొక్క నుండి ఒక దళాన్ని శ్రీ లక్ష్మీనారాయణులకు భక్తితో కనులకద్దుకుని సమర్పించేవారు. రోజులు ఇలా గడుస్తుండగా ఒకరోజు రాత్రి 10 గంటల సమయంలో తలుపు తట్టిన శబ్దమైంది. ఈ వేళలో ఎవరు వచ్చి ఉంటారా అని ఆలోచిస్తూ తలుపు తీసిన ధర్మయ్య దంపతులకు మధ్య వయస్కురాలైన ఒక ముత్తైదువు కనిపించింది. ఆమెలో ఏదో దివ్య తేజస్సు గోచరించింది. ఇంత రాత్రివేళ ఇలా ఒంటరిగా వచ్చిన ఈమె ఎవరై ఉంటుందా అని తలుస్తుండగా ఆమె వీరితో ఇలా అన్నది, నాయనా, నేను పొరుగు ఊరు నుండి మా ఊరు వెళుతూ దారి తప్పి ఇటుగా వచ్చాను. రాత్రి కావటం వల్ల దోవ సరిగ్గా తెలియటం లేదు. ఈ రాత్రి మీ ఇంటినే విశ్రమించి తిరిగి ఉదయాన్నే వెళ్ళిపోతాను అన్నది. అప్పుడు ఆ దంపతులిద్దరూ ఆమెను లోపలికి రమ్మని ఆహ్వానించారు. అతిథి భగవంతుడితో సమానం కదా, కాని ఆమెకివ్వటానికి ఇంట్లో ఏమీ కనిపించలేదు. కాసిని మంచినీళ్లు మాత్రమే ఇచ్చారు. ఇంట్లో పడుకోవటానికి ఒక చాప మాత్రమే ఉంది. ఆ చాపనే ఆమెకిచ్చారు. ఆ రాత్రి ఆమె ఆ చాపపైనే నిద్రించింది. తెల్లవారేసరికి తిరిగి వెళ్లటానికి సిద్ధమైంది. అప్పుడు దంపతులిద్దరూ ఆమెతో ఇలా అన్నారు, తల్లి, నీవు తేజస్సులో సాక్షాత్తు జగన్మాత శ్రీ మహాలక్ష్మిగా ఉన్నావు. నిన్ను వట్టి చేతులతో పంపుతున్నందుకు ఎంతో బాధగా ఉన్నది అని అన్నారు. అప్పుడు ఆమె ఇలా అంటుంది, ఓ దంపతులారా, మీరు చింతించవలదు. మీ ఇంట్లో ఉండటానికి ఒప్పుకున్నారు, అదే చాలు అన్నది. అప్పుడు శ్యామలమ్మ ఆమెకు బొట్టు పెట్టి పంపించింది. ఆమె వెళ్లిన తరువాత కాసేపటికి ఇంట్లో ఏదో చప్పుడు వినిపించింది. ఏమిటా అని ఇల్లంతా చూడగా శ్రీ లక్ష్మీనారాయణుల విగ్రహం వద్ద నుండి శబ్దం వస్తున్నట్లుగా వారు గమనించారు. అక్కడ కొన్ని బంగారు నాణేలు పడి ఉన్నాయి. అప్పుడు వారికి జరిగిందంతా అర్థమైంది. రాత్రి తమ ఇంటికి వచ్చింది మరెవరో కాదు, సాక్షాత్తు జగన్మాత శ్రీ మహాలక్ష్మియే. ఆ తల్లికి తామేమీ ఇవ్వలేకపోయామే, కనీసం తగిన వసతి కూడా కల్పించలేకపోయామే అని బాధపడ్డారు. ఆ తల్లిని అనేక విధాలుగా స్తుతించారు. శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కలిగిన ఆ కుటుంబం ఆ ధనంతో పిల్లల పెళ్లిళ్ళు ఘనంగా జరిపించారు. జీవించినంతకాలం సుఖంగా జీవించి ఎన్నో సత్కార్యాలు చేసి చివరకు ముక్తిని పొందారు. దీపం లక్ష్మీ స్వరూపం. ధర్మయ్య దంపతులు రోజూ శ్రీ లక్ష్మీనారాయణుల విగ్రహం వద్ద దీపం వెలిగించేవారు. ఎంతటి కష్ట సమయంలోనైనా దీపారాధన మాత్రం మానలేదు. అందువల్లనే శ్రీ మహాలక్ష్మి ఎంతో సంతోషించి వారిని అనుగ్రహించింది. దీపం జ్ఞానస్వరూపం. దీపం ఐశ్వర్యస్వరూపం. దీపం ఉన్న చోట శ్రీ మహాలక్ష్మి చిరునవ్వుతో ఉంటుంది. ఎవరైతే నిత్యం దీపారాధన చేస్తారో వారు సిరి సంపదలతో తొలతూగుతారు. దేనికి లోటు ఉండదు. ధనధాన్యాలు సమృద్ధిగా ఉంటాయి. ఆ తల్లి అనుగ్రహం ఉన్నవారికి సర్వ సౌభాగ్యాలు లభిస్తాయి. ఓ జగజ్జనని జగన్మాత శ్రీ మహాలక్ష్మి, నీకివేమా నమస్కారములు. ఓ మంగళప్రదాయిని, నీకివేమా ప్రణామములు. ఓ లోకేశ్వరి, నీకివేమా నమస్కారములు. భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లివి. శ్రీ లక్ష్మీ కటాక్షం ఉన్నవారికి సర్వ సౌభాగ్యాలు సమకూరుతాయి.
దేనికి లోటు లేకుండా జీవితమంతా ఆనందంగా గడుస్తుంది. శ్రీ మహాలక్ష్మి కటాక్షం లేనివారు, బానిసత్వం, దారిద్ర్యం, యాచన, అప్పులు, భార్యావియోగం, ముసలితనం, అనారోగ్యం, దుస్సంతానం అనే అష్టకష్టాల పాలవుతారు. సర్వమంగళ ప్రధాయిని అయిన జగన్మాత శ్రీ మహాలక్ష్మీదేవిని అర్చించిన వారికి దాసదాసీ జనం, పుత్రులు, మిత్రులు, బంధువులు, ఆరోగ్యం, ధనం, ధాన్యం, వాహనమనే అష్టైశ్వర్యాలు లభిస్తాయి. శ్రీ లక్ష్మీనారాయణులను ఎవరైతే ఎప్పుడూ మనసులో ప్రార్థిస్తూ ఉంటారో వారికి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి. వారికి ఎటువంటి ఆపదలు దరిచేరవు. శ్రీ లక్ష్మీనారాయణులు అన్యోన్యమైన జంట. మత్స్యావతారంలో శ్రీలక్ష్మిగాను, కూర్మావతారంలో కూర్మవతిగాను, నరసింహావతారంలో శ్రీ మహాలక్ష్మిగాను, వరాహ అవతారంలో భూలక్ష్మిగాను, శ్రీరామావతారంలో సీతగాను, శ్రీకృష్ణావతారంలో రుక్మిణిగాను ఆ మహాలక్ష్మి తన పెలిమిటి శ్రీమన్నారాయణుడితో కలిసి అవతరించింది. శ్రీలక్ష్మీనారాయణుల అన్యోన్యత, ఆప్యాయత లోకంలోని దంపతులందరికీ ఆదర్శం. ఈరోజు ఏ కథను వింటే మన జన్మల దరిద్రం పోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. విధిరాత నుండి తప్పించుకునే శక్తి మానవులకు ఉంటుందా? మనకు మన మరణం గురించి ముందే తెలిస్తే ఆ మరణాన్ని మానవుడు తప్పించగలడా? దాని గురించి ఈ కథలో మనం తెలుసుకుందాం. ఈ కథను పూర్తిగా వింటేనే మీకు విషయం అర్థమవుతుంది. అలానే ఈ వీడియోను ఒక లైక్ చేసి మీ మిత్రులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. పూర్వం ఒక ఊరిలో ఒక గొప్పవాడైన పండితుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను ఒక రోజున ప్రక్క ఊరిలో ఉన్న తన చిన్ననాటి స్నేహితుణ్ణి కలవటానికి వెళ్లాలనుకున్నాడు. ఆ చిన్ననాటి స్నేహితుడు మగవాడు, అలాగే ఒకే ఒక కాలు మాత్రమే ఉన్న వికలాంగుడు. అలా ఆ పండితుడు స్నేహితుణ్ణి కలవటానికి ఉదయమే బయలుదేరాడు. ఆ ఊరిని చేరాలంటే మధ్యలో 2 లేదా 3 ఊర్లు దాటాలి. అలా ఆ పండితుడు నడుచుకుంటూ బయలుదేరాడు. అలా వెళ్తున్న అతనికి మార్గం మధ్యలో ఒక వ్యక్తి కలిశాడు. అప్పుడు ఆ పండితుడు ఆ వ్యక్తిని పేరు అడుగగా తన పేరు మహాకాలుడు అని చెప్పాడు. అప్పుడు ఆ పండితుడు, ఎలాగూ నడుస్తూనే వెళ్ళాలి కదా, అతనితో మాట్లాడుకుంటూ వెళ్ళొచ్చు అని అనుకున్నాడు. అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అలా వెళ్తూ ఉండగా మధ్యలో ఒక చిన్న ఊరుకు చేరగానే ఆ మహాకాలుడు పండితుడితో ఇలా అన్నాడు, మహాత్మా, మీరు నడుస్తూ ఉండండి, నాకు ఇక్కడ చిన్న పని ఉంది, నేను ఆ పనిని పూర్తి చేసుకొని మిమ్మల్ని ముందుదారిలో కలుస్తాను అని చెప్పి అతను ఆ ఊరిలోకి వెళ్ళిపోయాడు. ఆ పండితుడు సరేనని చెప్పి ముందుకు కదిలాడు. ఆ కొద్దిసేపటికే ఆ ఊరిలో ఒక వ్యక్తిని పశువులు తక్కి చంపేశాయి అనే వార్త పండితుడికి వేరే వాళ్ల వల్ల తెలిసింది. ఆ కొద్దిసేపటికే ఆ మహాకాలుడు వచ్చి బ్రాహ్మణుడితో కలిసి నడుస్తున్నాడు. అలా ఇద్దరూ కలిసి నడుస్తూ ఉండగా చీకటి పడింది. అప్పుడు ఆ పండితుడు ఇలా అన్నాడు, ఇప్పుడు చీకటి పడింది, మనం ఈరోజు రాత్రికి ఈ ఊరిలో ఉన్న గుడిలో నిద్రించి తెల్లవారగానే మళ్లీ ప్రయాణం మొదలు పెడదాం అని అంటాడు. అప్పుడు ఆ మహాకాలుడు, సరే, నీవు ఇక్కడే ఉండు, నాకు ఈ ఊరిలో ఒక ముఖ్యమైన పని ఉంది, ఆ పనిని పూర్తి చేసుకోగానే వెంటనే నేను ఇక్కడికి వస్తాను అని చెప్పి ఆ వ్యక్తి ఆ ఊరిలోకి వెళ్తాడు. అతను వెళ్ళిన కొద్దిసేపటికే ఆ ఊరిలో పెద్ద నిప్పు అంటుకుంటుంది. అప్పుడు ఆ పండితుడు, ఆ మహాకాలుడు వెళ్ళిన ప్రతి చోట ఏదో ఒక అనర్థం జరుగుతుంది, ఇతను వెళ్తే అక్కడ ఏదో జరుగుతుంది అనే అనుమానం అతనికి వచ్చింది. ఆ కొద్దిసేపటికే మహాకాలుడు వచ్చేశాడు. కానీ పండితుడు మాత్రం ఆ మహాకాలుణ్ణి ఏమీ అడగలేదు. ప్రొద్దున్నే లేవగానే ఇద్దరూ ప్రయాణాన్ని ప్రారంభించారు. మళ్ళీ కొద్ది దూరం వెళ్ళగానే ఇంకొక ఊరికి చేరుకున్నారు. అప్పుడు ఆ మహాకాలుడు ఇలా అన్నాడు, నీవు ముందుకు నడుస్తూ ఉండు, నాకు ఈ ఊరిలో ఒక చిన్న పని పడింది, అది ముగించుకొని నేను ముందుదారిలో కలుస్తాను అని చెప్పి అతను ఊరిలోకి వెళ్ళిపోయాడు. కానీ ఈసారి పండితుడు ముందుకు వెళ్లకుండా అక్కడే నిలబడి వేచి చూస్తున్నాడు. ఆ కొద్దిసేపటికే ఆ ఊరిలో ఒక వ్యక్తి పాము కరిచి మరణించటం జరిగింది. అది గమనించిన పండితుడు, ఈ మహాకాలుడు వెళ్లిన ప్రతి చోట ఏదో ఒక ప్రమాదం ఖచ్చితంగా జరుగుతుంది, ఇందులో ఏదో విషయం ఉంది, అతను వచ్చిన తరువాత అతన్ని అడిగి తెలుసుకోవాలి అనుకున్నాడు.
ఆ కొద్దిసేపటికే మహాకాలుడు పండితుడి వద్దకు చేరుకున్నాడు. ఆ పండితుడు మహాకాలుడితో ఇలా అన్నాడు, చూడు, నేను నిన్ను గమనిస్తూనే ఉన్నాను. నీవు ఏ ఊరికి వెళ్ళినా, నీవు వెళ్ళిన కొద్దిసేపటికి అక్కడ ఏదో ఒక ప్రమాదం జరుగుతుంది. ఎవరో ఒకరు మరణిస్తూనే ఉన్నారు. అసలు నీవు ఎవరు అని అడుగుతాడు. అప్పుడు ఆ మహాకాలుడు ఇలా చెప్తాడు, మహాత్మా, మీరు మహాజ్ఞానవంతులు. మహాత్ములతో కలిసి నడిస్తే మంచి జరుగుతుందని నేను మీ వెంట నడుస్తున్నాను. నన్ను మీరు గుర్తుపట్టలేదా? నేను ఒక యమదూతను. మా యమధర్మరాజు ఆజ్ఞతో ప్రాణాలను హరిస్తూ ఉంటాను. ఇప్పుడు నేను వెళ్ళిన ఊర్లలో వాళ్ల ఆయువులు తీరిపోయాయి. అందువల్ల వారి ప్రాణాలను హరించి వస్తున్నాను అని అంటాడు. అప్పుడు ఆ పండితుడు ముందుగా కొద్దిగా భయపడినా, తరువాత ధైర్యం తెచ్చుకొని, నాయనా, నీవు నిజంగా యమదూతవే అయితే ఒక విషయం నాకు చెప్పు. నీవు తరువాత తీయబోయే ప్రాణం ఎవరిది అని అడుగుతాడు. అప్పుడు ఆ యమదూత ఇలా అంటాడు, మహాత్మా, తరువాత చనిపోయేది ఎవరో కాదు, మీరు ఇప్పుడు కలవటానికి వెళ్తున్న మీ చిన్ననాటి మిత్రుడే. అతని చావుకి కారణం కూడా నువ్వే అవబోతున్నావు. నీ వల్లనే అతడు మరణిస్తాడు అని చెప్పాడు. అప్పుడు ఆ పండితుడు చాలా బాధపడ్డాడు. ఒకవేళ అతను నిజంగానే యమదూత అయితే ఈయన చెప్పింది ఖచ్చితంగా జరుగుతుంది. నా వల్ల నా ప్రియమిత్రుడు మరణిస్తాడు. అలా జరగకూడదు. నేను వెళ్ళి కలిస్తేనే కదా నా వల్ల మరణిస్తాడు. అందువల్ల నేను అతన్ని అసలు కలవను. నేను కలవకపోతే మరణించడు అని అనుకొని ఆ పండితుడు ఆ స్నేహితుడి దగ్గరకు వెళ్లకుండా అలానే ఆగిపోయాడు. అప్పుడు ఆ యమదూత ఇలా అన్నాడు, మహాత్మా, మీరు మనసులో ఏమి ఆలోచిస్తున్నారో నాకు తెలుసు. మీరు మీ మిత్రుణ్ణి కలవటానికి వెళ్ళకపోయినా అతని తలరాత మారదు. మీ మిత్రుడి మరణం నిర్ణయింపబడింది. దాన్ని ఎవరూ మార్చలేరు. ఇంకా కొద్దిసేపటిలో అది జరిగిపోతుంది అని అన్నాడు. ఆ యమదూత మాటలు విన్న పండితుడు చాలా బాధపడ్డాడు. నా మనసులో నేను అనుకున్న మాటలు ఆ వ్యక్తికి ఎలా తెలిసాయి? అయితే ఇతను ఖచ్చితంగా యమదూతనే. ఇతని మాట ఖచ్చితంగా జరుగుతుంది. నా వల్ల నా మిత్రుడు మరణిస్తాడు. అందువల్ల నేను వచ్చిన దారిలోనే వెనక్కి వెళ్ళిపోతాను అంటూ ఇంటికి తిరిగి వెళ్ళిపోతున్నాడు. అలా వెనక్కి తిరిగి వెళ్తుండగా స్వయాన తన మిత్రుడే తన వైపు వేగంగా రావటం చూశాడు. తన స్నేహితుడు చాలాసేపటి నుండే తన వెంట వస్తున్నట్లుగా అనిపించింది. అతను వికలాంగుడు మరియు మోగవాడు కావటం వల్ల పండితుణ్ణి చేరుకోలేకపోయాడు. మోగవాడు కావటం వల్ల అరవలేకపోయాడు. అలా ఆ మిత్రుడు చాలా ఆయాసపడుతూ పండితుడి దగ్గరకు చేరుకోగానే కింద పడిపోయి ప్రాణాలు విడిచాడు. అప్పుడు ఆ పండితుడు భయంతో వణికిపోతూ ఆ యమదూత వైపు చూసి, అసలు ఏం జరిగింది? నా మిత్రుడు ఎలా మరణించాడు అని అడుగుతాడు. అప్పుడు ఆ మహాకాలుడు ఇలా అన్నాడు, మీ స్నేహితుడు వెనకాల వెళ్లిన ఊరు నుండే నీ వెంట వస్తున్నాడు. అతనికి ఒంటికాలులాగే మోగవాడు కావటం వల్ల అతను నీ వరకు చేరుకోలేదు. నిన్ను చేరుకోవటానికి తన శక్తిని మించి ప్రయత్నించాడు. అందువల్ల ఆయాసంతో గుండె ఆగిపోయి మరణించాడు. అతను నీ కారణంగానే మరణించాడు. నిన్ను కలవటానికే కదా వస్తుంది అంటూ సమాధానం చెప్పాడు. అప్పుడు ఆ పండితుడు ఇలా అంటాడు, మృత్యువును ఆపటం ఎవరి వల్ల కాదు, అందరికీ ఏదో ఒకసారి మృత్యువు వచ్చి తీరుతుంది అంటూ తనను తాను సమాధాయించుకొని తన స్నేహితుని దహన సంస్కారాలు పూర్తి చేశాడు. అప్పుడు ఆ పండితుడికి తన మృత్యువు గురించి తెలుసుకోవాలనే కోరిక కలిగింది. అప్పుడు ఆ పండితుడు ఇలా అంటాడు, ఓ యమదూత, మరి నాకు మృత్యువు ఎప్పుడు ఎలా సంభవించబోతుందో తెలియజేయండి అని అడుగుతాడు. అప్పుడు ఆ యమదూత ఇలా అంటాడు, మహాత్మా, సాధారణ జీవులకు మృత్యువును గురించి ముందే తెలుసుకోవటం మంచిది కాదు. ఎవరైనా సరే తమ మరణాన్ని గురించి ముందే తెలుసుకుంటే దుఃఖాన్ని పొందుతారు. కానీ మీరు చాలా జ్ఞానవంతులు. అలానే మీ మిత్రుడి మరణాన్ని చూసి మరణాన్ని ఎవరూ తప్పించలేరు అనే సత్యాన్ని తెలుసుకున్నారు. అందువల్ల నీ మృత్యువు గురించి నీకు తెలిసినా మీరు అంతగా దుఃఖించరు. అందువల్ల నేను మీ మరణ రహస్యాన్ని చెప్తాను. మీ మరణం ఈ రోజు నుండి సరిగ్గా 6 నెలల్లో సరిగ్గా ఇదే రోజు ప్రక్కరాజ్యంలో ఉరివేసి చంపబడతారు. అలా మీకు మరణం సంభవిస్తుంది. ఆశ్చర్యాన్ని కలిగించే విషయమేంటంటే మీరు నవ్వుతూ ఆ ఉరిని స్వీకరిస్తారు అని చెప్పి ఆ మహాకాలుడు అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఆ తరువాత పండితుడు కూడా తన ఊరికి వెళ్ళిపోయాడు.
ఎంతటి పండితుడైనా తన మరణం గురించి ఖచ్చితంగా తెలిస్తే భయం కలుగుతుంది. అలానే ఆ మృత్యువును తప్పించుకునే ప్రయత్నాలు చేస్తారు. సరిగ్గా ఆ పండితుడు కూడా అదే చేశాడు. ఆ పండితుడు గొప్ప విద్వాంసుడు కావటం వల్ల అతని కీర్తి ఆ దేశ రాజుగారి వరకు తెలుసు. అప్పుడు ఆ పండితుడు మహారాజు వద్ద గొప్ప గొప్ప జ్ఞానవంతులైన మంత్రులు ఉంటారు. వారి దగ్గరకు వెళ్ళి నా గురించి చెప్తే వారు మృత్యువును ఆపే ఏదో ఒక ప్రయత్నం చేస్తారు అని ఆలోచించి మరునాడు ఉదయాన్నే రాజసభకు వెళ్ళి జరిగిన వృత్తాంతం మొత్తం చెప్పాడు. అప్పుడు ఆ మహారాజు మంత్రులను సలహా అడిగి, ఈ పండితుడు చెప్పింది నిజమే అయితే ఇతని మరణం 6 నెలల తరువాత, అది కూడా వేరే రాజ్యంలో జరుగుతుంది. అందువల్ల ఈ పండితుడు వచ్చే 6 నెలలు ఈ కోటలోనే ఉండాలని, దానికి కావలసిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయమని ఆదేశించాడు. నా అనుమతి లేకుండా ఈ పండితుణ్ణి ఎవరూ కలవకూడదు. అలాగే పండితుడు మాత్రం స్వేచ్ఛగా తిరగవచ్చు అని ఆదేశించాడు. ఎందుకంటే పండితుడికి తిరిగే స్వేచ్ఛ లేకపోతే అతన్ని బంధించినట్లుగా అవుతుందని అతడికి ఎక్కడైనా తిరిగే స్వేచ్ఛను ఇచ్చాడు. కాగా ఆ పండితుడు మృత్యువుకు భయపడి బయటకు కూడా రావటం లేదు, కోటలోనే ఉంటున్నాడు. కాలం గడుస్తూ ఉంది. చివరికి పండితుడికి మృత్యువు సంభవించే రోజు వచ్చింది. తెల్లవారితే మరణం సంభవించే రోజు. అప్పుడు ఆ పండితుడు ఇలా అనుకున్నాడు, నేను బయటకు వెళ్తేనే కదా మరణం. నేను ఎలాగూ బయటకు వెళ్ళను, ఎక్కడే ఉంటాను. ఎక్కడే ఉంటే మరణం సంభవించదు. ఇక నేను మరణాన్ని తప్పించుకున్నట్లే అని అనుకొని ఆనందంగా ఆ రోజు రాత్రి తొందరగానే నిద్రించాడు. ఆ పండితుడికి నిద్రలో నడిచే అలవాటు ఉంది. ఆ విషయం అతనికి కూడా తెలియదు. అలా ఆ పండితుడు నిద్రలో నడుచుకుంటూ కోట బయటకు చేరుకొని ఒక గుర్రపు బండి మీద కూర్చున్నాడు. పండితుడికి ఎక్కడైనా తిరిగే స్వేచ్ఛ ఉంది కాబట్టి అతన్ని ఎవరూ ఆపలేదు. అలా అతను గుర్రపు బండిపైనే వెళ్తూ ప్రక్కన ఉన్న రాజ్యంలోకి ప్రవేశించాడు. రాత్రి సమయం కావటం వల్ల అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఆ పండితుడు గుర్రపు బండి దిగి నడుచుకుంటూ నేరుగా మహారాణి పడక గదిలోకి చేరుకొని మహారాణి మంచంపైనే పనుకున్నాడు. తెల్లవారగానే మహారాజు పండితుడు మహారాణి ప్రక్కన పనుకొని ఉండటం గమనించి కోపంతో ఊగిపోయాడు. వెంటనే బడులను పిలిపించి ఆ పండితుణ్ణి బంధించి వేశాడు. ఆ పండితుడికి ఏమీ అర్థం కాలేదు. అసలు తాను ఈ రాజ్యంలోకి ఎలా వచ్చాడో తెలియటం లేదు. ఆ పండితుణ్ణి రాజసభలో ప్రవేశపెట్టారు. పండితుణ్ణి చూడగానే మహారాజు కోపంతో ఊగిపోతూ పండితుడికి ఉరిశిక్షను విధించాడు. ఉరిశిక్ష అని వినగానే పండితుడు భయపడిపోయి, మహారాజా, నన్ను క్షమించండి. నేను ఎక్కడికి ఎలా వచ్చానో నాకు తెలియదు. నాకు ముందే తెలుసు, ఈరోజు నాకు ఖచ్చితంగా మరణం సంభవిస్తుందని, దాని ప్రకారమే ఇదంతా జరుగుతుందని చెప్పాడు. అప్పుడు మహారాజు, ఏంటి ఈరోజు నీకు మరణం సంభవిస్తుందని నీకు ముందే తెలుసా అని అడుగుతాడు. అప్పుడు ఆ పండితుడు గత 6 నెలల నుండి జరిగింది మొత్తం మహారాజుకు చెప్పాడు. అది విన్న మహారాజుకు ఇదంతా నమ్మశక్యంగా లేకపోయినా ఆ పండితుడితో ఇలా అంటాడు, చూడు, నీవు చెప్పేది నిజమే అయితే, ఆ మహాకాలుడు చెప్పినట్లు నిజంగానే జరిగితే నీ చావుకు నేను కారణం కావాలి అనుకోవటం లేదు. ఒకవేళ నీవు చెప్పేది అబద్ధమని తెలిస్తే నీకు ఈరోజు మరణశిక్ష తప్పదు అని చెప్పి పండితుడికి ఆశ్రయమిచ్చిన మహారాజు ఈ రాజుకు మంచి స్నేహితుడు కావటం వల్ల భటులతో ఒక లేఖను పంపించాడు. ఆ లేఖను తీసుకువెళ్లి భటులు సాయంత్రానికి తిరిగి వచ్చి, మహారాజా, ఈ పండితుడు చెప్పింది పూర్తిగా వాస్తవం. గత 6 నెలలుగా స్వయంగా ఆ మహారాజే ఇతడికి ఆశ్రయమిస్తున్నాడు. కాని ఇతను ఈ రాజ్యంలోకి ఎలా ప్రవేశించాడు అనేది మాత్రం ఎవరికీ తెలియదు. అందువల్ల ఇతనికి ఉరిశిక్షను వేయటం మంచిది కాదు అని అంటారు. కాని ఇప్పుడు మహారాజుకు పెద్ద సమస్య వచ్చింది. మహారాజు ఏమీ ఆలోచించకుండా ఉరిశిక్షను విధించమని తీర్పు ఇచ్చాడు. ఉరి వేయకపోతే ఇతను ఇచ్చిన మాట తప్పుతుంది. అలా ఎప్పటికీ జరగకూడదు. ఒకవేళ ఉరి వేస్తే ఒక అమాయకుడు మరణిస్తాడు. పెద్ద సంకటంలోనే పడిపోయాడు మహారాజు. అప్పుడు ఆ మహారాజు అందరి మంత్రులతో చర్చించగా ఆ మంత్రులు ఒక ఉపాయం చెప్పారు. మహారాజా, మనం ఈ పండితుడికి సన్నని మెత్తని ఒక చిన్న దారంతో ఉరిశిక్షను అమలు చేద్దాం. అలా చేస్తే మీరు ఇచ్చిన తీర్పు అమలు అవుతుంది.
అలాగే పండితుడికి ఏ ప్రాణహాని జరగదు అని చెప్పారు. మహారాజుకు కూడా ఈ ఉపాయం బాగా నచ్చింది. అలాగే చెయ్యమని ఆదేశించాడు. పండితుడి కోసం మెత్తని సన్నని దారాన్ని ఉరికొయ్యకు కట్టి పండితుడికి ఉరి తగిలించారు. అందరూ సంతోషంగానే ఉన్నారు, ఎందుకంటే పండితుడు మరణించడు, మహారాజు తీర్పు నిలబడుతుంది. పండితుడికి కూడా సంతోషంగానే ఉంది, ఎందుకంటే ఇంత సన్నని దారంతో మృత్యువు లభించదు అని సంతోషిస్తున్నాడు. అందరూ చూస్తూ ఉండగానే ఒక పెద్ద గాలి వచ్చి ఆ సన్నని దారాన్ని తెంపేసింది. దాంతోపాటు పండితుడు నేల మీద పడిపోయాడు. ఏం జరిగింది అని అందరూ వెళ్లి చూడగా ఆ సన్నని దారమే ఆ గాలి వేగం వల్ల పండితుడి గొంతు తెంపేసింది. గొంతు తెగి అధిక రక్తస్రావం కావటం వల్ల అందరూ చూస్తూ ఉండగానే ఆ పండితుడు మరణించాడు. చివరకు మహాకాలుడు చెప్పినట్లుగానే జరిగింది. అందరూ ఆశ్చర్యపోయారు, ఇంత సన్నని దారంతో మరణం ఎలా సంభవిస్తుంది? అయినా మృత్యువును ఎవరూ ఆపలేరు. మరణ సమయం నిశ్చయమైతే ఎన్ని ప్రయత్నాలు చేసినా దానిని ఎవరూ తప్పించలేరు అని అనుకున్నారు. ఆ పండితుడికి తన మరణం గురించి ముందే తెలిసి ఉండకపోతే ఈ 6 నెలలు దాకోని దాకోని భయంతో జీవించేవాడు కాదు, ఎంతో సంతోషంతో 6 నెలలు జీవించేవాడు. అందుకే విధురాతను ఎవరూ తప్పించలేరు. కాబట్టి ఈ పవిత్ర కథను ఎవరైతే ఈరోజు వింటారో చెప్తారో వారి జన్మజన్మల పాపాలు మొత్తం పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. ఇక మీ ఇంట్లో అన్నీ శుభాలే కలుగుతాయి.